మందడంలో రోడ్డుపై బైఠాయించిన రైతులు వారి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా సెక్రటేరియట్ వైపు ర్యాలీగా బయలుదేరారు. దీంతో అక్కడ టెన్షన్ నెలకొంది. నల్ల జెండాలు ప్లకార్డులతో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. మందడం ఊరు దాటి వెలగపూడి వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో వారిని అడ్డుకున్నారు పోలీసులు. చాలాసేపు నచ్చజెప్పిన మహిళలు వినలేదు. సెక్రటేరియట్ కు వెళ్లి తీరుతామని స్పష్టం చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. రాజధాని అమరావతిలోనే పెట్టాలని నినాదాలు చేశారు. సీఎం జగన్ ప్రకటనతో తమ పిల్లల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పంటలు వేసుకోవాలన్నా పొలాలు అనుకూలంగా లేవని, అభివృద్ధి జరగకుండా ప్లాట్లు ఇస్తే తామేం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు మహిళలు. రైతుల పిల్లలు కూడా రోడ్లపైకి వచ్చి కూర్చున్నారు. వన్ స్టేట్ వన్ క్యాపిటల్ అంటూ ప్లకార్డులు పట్టుకున్నారు చిన్నారులు. మందడంలో ఒక రైతు వైఎస్ ఫోటో పట్టుకుని ర్యాలీ చేపట్టాడు. వైఎస్ ఏనాడు మాట తప్పలేదని, మడమ తిప్పలేదని, జగన్ మాత్రం తమను మోసం చేశారని విమర్శించారు. అమరావతి నుంచి రాజధానిని తీసేస్తే భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అక్కడి అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. మందడం సెంటర్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు రాజశేఖర రెడ్డి ఫోటోతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎందుకు రాజశేఖర రెడ్డి ఫోటోతో ర్యాలీ నిర్వహిస్తున్నారు? మాట తప్పని మడమని చెప్పని నేత అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నాడండి. కానీ వాస్తవంగా ఇప్పటి వరకు కూడా మాట తప్పని నేత రాజశేఖర రెడ్డి గారే. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి మాట తప్పుతూనే ఉన్నాడు. రాజధాని అంశం మీద ఇంతమందిని చేయడం మంచిది కాదు. రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి బుద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదించాలని చెప్పిన ఆయన ఫోటోతో నిరసన తెలియజేస్తున్నారు. వేరే ప్రాంతాలు కూడా అభివృద్ధి కావాలి, మేము వెనకబడినమని కర్నూలు, రాయలసీమ వాళ్ళు, ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా కోరుతున్నారు. మీ యొక్క ప్రాంతమే అభివృద్ధి అయితే ఎలా అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అవునండి, అభివృద్ధి చేయొద్దని ఏమి చెప్పన్నారు? అభివృద్ధి చేయండి, కానీ మూడు రాజధానులు ఏందండి? అసలు ఇక్కడ మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది? మన రాష్ట్రానికి ఉన్న పరిస్థితి ఏంది? వికేంద్రీకరణ అంటుంది కదా ప్రభుత్వం. అభివృద్ధి ఎప్పుడండి? మరి ముందే చెప్పపోయారా? మేనిఫెస్టోలో చెప్పారా మేము మూడు ప్రాంతాల్లో పెడతాం, మూడు ప్రాంతాల్లో చేస్తామని చెప్పని? ఇప్పుడు చెప్పడం ఏంది? అసెంబ్లీ సాక్షిగా ఆయనకా ఆయన అనలేదా 30,000 ఎకరాలు కావాలి, ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పని అనలేదా? ఇవాళ మళ్ళా చెప్పేది ఏంది? అభివృద్ధి చేయండి, కానీ ఎట్టా చేస్తారు? మూడు రాజధానులు బిడ్డ చేస్తారా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది మంచి పద్ధతి కాదండి. ఇంతమంది రాజధాని ప్రాంత వాసులను ఇబ్బంది పెడితే గురి చేయడం మంచిది కాదు. ఒక కమ్యూనిటీ బేస్ మీద కక్షపూరిత విధానం నడపడం మంచిది కాదు. ఇది ఇక్కడ మందడం సెంటర్లో రాజధాని రైతులు నల్ల జెండాలతో ఇక్కడ రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకొని నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నారు. పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. మరోవైపు మహిళలు, పిల్లలు కూడా రోడ్డు మీద బయటించి ఆందోళన చేస్తున్నారు. ఆయన వైఎస్ జగన్కి ప్రభుత్వం ఎవరు కూడా బలవంతంగా భూములు లాక్కోలేదు, తాము వెనకబడిపోతాము, తమకు అన్యాయం చేయవద్దు, రాజధాని ఇక్కడే కొనసాగించాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.